దళితుల ఇంటి స్థలాలను ఆక్రమించడం దుర్మార్గమైన చర్యని ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కేసి మునే అన్నారు. గురువారం కడప జిల్లా బద్వేలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన ఇంటి స్థలాలను అగ్రకులస్థులకు చెందిన కొందరు ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని దళితులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మునే మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లి గ్రామ పొలం 1792/2 సర్వే నెంబర్లో 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వం దళితులకు ఇంటి స్థలాలు కేటాయించారని ఆయన అన్నారు. ఇటీవల అగ్రకులస్తులు ఆ స్థలాలను ఆక్రమించుకోవాలని తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ విషయమై అధికారులు స్పందించకపోవడం దారుణమని ఆయన అన్నారు. తక్షణం వారిపై చర్యలు తీసుకోవాలని, దళితులకు న్యాయం చేయాలని బద్వేల్లోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజానాయకులు పూలే రాజ్యాధికారి సమితి కన్వీనర్ ముళ్ళపాటి పిచ్చయ్య, కేశవ, పడిగి వెంకటరమణ, నాగిపోకు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 1779 సర్వే నెంబర్లో అగ్గర కులాల వాళ్ళు ఎస్సీలకు 15 సంవత్సరాలు ఉంటే వాళ్ళ అనుమానం ఉంది. ఎస్సీలో ఎస్సీలో ఉంటే అగ్గర కులాల వాళ్ళు వచ్చి ఆ దేశ పట్టణాలు రూపులు పోలగొట్టే ఎస్సీల్లో పారదారిపై చాలా ఇబ్బంది పెట్టారు. ఎంఆర్ఓ కూడా కలిసినారు. సుమారు 10 రోజులు ఉంటే ఎంఆర్ఓ ఆఫీసర్ కూడా తిరిగినాను. వాళ్ళు క్యాండిడేట్లు నేను కూడా ఎంఆర్పిఎస్ నాయకుడు కూడా తిరిగినాము. తిరిగినా కానీ ఎంఆర్ఓ కూడా మాకు ఏం సందనేది చేయటం లేదు. ఆడికి సిఏ గారికి కూడా కలిసినాను. సిఏ గారికి కూడా ఇచ్చి కంప్లీట్ ఇచ్చినాను. కంప్లీట్ ఇచ్చే ఆయన కూడా మాకు ఏం చేయలేకపోయినాడు. చేయలేక వాళ్ళ కడికి పోలేక అక్కడి కూరారు వాళ్ళు కత్తులు కటార్లు పెట్టుకొని రూములు కట్టుకుంటున్నారు. కట్టుకుంటే వాళ్ళ 50-60 మంది జనాలు రోజు 10 రోజులు సార్ అని ఎంఆర్ఓ కాడికి 10 మంది వచ్చినా 15 మంది వచ్చినా ఎంఆర్ఓ కార్యకర్తలు కూడా వచ్చినా వాళ్ళు కాండిడేట్లు తెలంగాణలో ముగ్గురు వచ్చినా కానీ ఎంఆర్ఓ ఏం చేయాలయ్యా, రోజు 150 మంది వస్తారు, ఇది ఒక్కటే కాదు, ఈ తరాలు కదా, మీరు గలాడు చేసుకోండి, గలాడు చేసుకొని కొట్టుకొని మీరు అప్పులు రాకుండాయా అని పేదల గారు కూడా చెప్పాడు. ఏమి సార్ అది చెప్తాం, అది అన్నా పద్ధతి ఎస్సీలకు మేము మా కాడ డబ్బులు లేవు, పేదవాళ్ళము, మాకు నువ్వు కూడా సాయం చేయకుండా ఎవరు సాయం చేశారు సార్ అని అడిగితే ఏమైనా చేసుకోకపోయా మాకు తెలియదని ఎంఆర్ఓ గారు కూడా చెప్పారు. ఆమెను చేసి పెట్టమన్నారు. చేసి పెడితే సీఏ గారు పోయి 5000 మాటలు సీఏ గారిని కూడా అడిగినాం సార్ పేదవాళ్ళము వాళ్ళ ఏం చేయలేనయా అని ఎస్ఐ గారికి ఇచ్చినాడు. ఎస్ఐ గారు ఏమంటాడు, ఎస్ఐ సారు తర్వాత అయ్యా నేను రాజు పంపించినా మీరు కోర్టు గారే రావచ్చు సార్ ఎస్ఐ గారు చెప్పినారు. ఎస్ఐ గారు చెప్తే సార్ మీ గారికి వచ్చినట్టే సార్ కాగితాలు అని మళ్ళీ ఎందుకంటే దళితులకు సంబంధించిన ప్లాట్లను ఇతర అగ్ర కులస్తులు దోచుకోవడం బేస్మెంట్ వెళ్ళడం చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తూ ఈ నిరాదేశం బద్వేలు తాలూకా పూలే అంబేద్కర్ రాజ్యాధికారి సమితి పూర్తిగా సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం, వాళ్ళ న్యాయమైన హక్కుల కోసం పోరాటానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా దళితులకు చెందిన పట్టాలను అగ్ర కులస్తులు ఆక్రమించడం చాలా దుర్మార్గమైన చర్య. ఆ దుర్మార్గమైన చర్యను ఎప్పుడు గత 1-2 నెలల నుంచి అధికారులకు తెలిపిన ప్రయోజనం లేదు. ఎందుకంటే అధికారులు మాదేం చేస్తాం, మేమేం చూస్తామని తప్ప న్యాయంగా పరంగా వాళ్ళ దళితులకు న్యాయం చేసే విధంగా వాళ్ళు ప్రయత్నించలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి దళితులకు 1279 పార్ట్2లో 50, 51, 79 గల ప్లాట్లను దళితులకు ఇవ్వాలని, వారికే చెందే విధానంగా కృషి చేయాలని అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం. నిరుపేదల కనుక ఇల్లు లేని నిరుపేదలని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తే వాళ్ళకు వారి వారి స్థలాల్లో వారు బేస్ మట్టాలు వేసుకొని ఆ బేస్ మట్టాలతోనే తర్వాత ఇంకా కొంత పోగు చేసుకున్న తర్వాత భూములు నిర్మించుకుందామని చెప్పి అలాగనే వదిలిపెట్టినారు. మరి ఇటీవల బద్వేల్ ఆర్డీఓ కార్యాలయం అయితే ఏనాడైతే ప్రభుత్వం ప్రకటించిందో కబ్జాదారుల కన్ను ఆ స్థలాలపైన పడింది. ఏమంటే అది దళితులది ఎస్సీలది, దళితులు ఎస్సీలు మనం ఏం చేసినామా, ఎందుకు బ్రహ్మ ధైర్యము లేదు, అవసరమైతే డబ్బుతో అధికారులు కొనగలు
చేసుకోమని అహంకారంతో వారు ఆ ఎస్సీ స్థలాలను బేస్మెంటాలను ఏసీబీ పెట్టి తొలగించి అక్కడ వారు తిరిగి భూములు కట్టడమైనది అడ్డుపోయిన లబోదిబోమంత అడ్డుపోయిన ఈ ఎస్సీలను భయప్రాంతులు చేసి వారి పైకి దాడి చేయడానికి రావడమైనది వారు డబ్బు లేని నిరుపేదలు మరి విద్య లేదు డబ్బు లేదు మరి పొలము లేదు ఇలాంటి నిరుపేదలైనటువంటి ఆ ఎస్సీలు గోడు గోడుమని ఏడుచుకుంటూ పునీ దగ్గరికి వచ్చి జరిగిన విషయం చెప్పడమైనది దళిత నాయకుడు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమ నాయకుడు మరి మునీ దగ్గరికి పోయి అయా ఇక మన అన్యాయం జరిగింది మీరు ఈ విషయం పైన